वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ वीडियो विलेज अम्म गार्डन रकरकाल पचिमिरपकाय मोक्कलु अलागे अम्म वेसिन पचिमिरपकाय बज्जीलु वीडियो शेर चेस्तानु। मुंदुगा अम्म गार्डन रकरकाल पचिमिरपकाय मोक्कलु चूडंडी। अम्म वेसिन बज्जीलु क्रिस्पीगा चाला टेस्टगा उंटाई। अच्चं बयट बंडि मीद कोने बज्जील्ला चाला टेस्टगा उंटाई। बज्जील पिंडी कलिपे विधानानि बट्टि कूडा बज्जील क्रिस्पीगा वस्ताई। इप्पुडु बज्जील प्रिपेर चेसे पद्धति चूपिस्तानु। मुंदुगा पचिमिरपकायलु तीसुकोनि नीळ्ळलो वेसि कडिगि आरबेट्टुकोवाली। ई विधंगा पचिमिरपकायलनु आरबेट्टुकोनि गाट्लु पेट्टुकोवाली। पचिमिरपकायल्लो स्टफिंग पेट्टुकोवडानिकि पचिमिरपकायलनु ई विधंगा गाट्लु पेट्टुकोनि उंचुकोवाली। ओक बौल तीसुकोनि అందులో రెండు స్పూన్లు వాము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, రెండు స్పూన్లు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. గాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లో మిక్స్ చేసుకున్న పిండిని ఈ విధంగా పెట్టుకోవాలి. బజ్జీల పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరిపిండి యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిపాలు యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిని కలుపుకోవాలి. పచ్చిపాలు యాడ్ చేయటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న బజ్జీల పిండిలో స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఈ విధంగా బజ్జీల్లో వేసుకోవాలి. మరుగుతున్న నూనెలో పచ్చిమిరపకాయ బజ్జీలను ఇలా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. బజ్జీల పిండిలో పచ్చిమిరపకాయలను పూర్తిగా ముంచకుండా ఇలా హాఫ్గా ముంచి వేస్తే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. బజ్జీలు వేసేటప్పుడు పచ్చిమిరపకాయల లోపల శనగపిండి, వాము, ఉప్పు, నిమ్మరసం కలిపిన పిండిని పెట్టడం వల్ల పచ్చిమిరపకాయలు కారం లేకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే పాలు పోసి కలపడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు పచ్చిమిరపకాయ బజ్జీలను వేగించుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా బజ్జీలను వేగించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చిమిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించి వేసుకుంటే పచ్చిమిరపకాయ బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. వేసుకున్న పచ్చిమిరపకాయ బజ్జీలను చాకుతో హాఫ్గా కట్ చేసుకుని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెట్టి నిమ్మరసం పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా స్టఫ్ చేసుకుని నిమ్మరసం పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా అమ్మ వేసిన పచ్చిమిరపకాయ బజ్జీలు బయట బండి మీద కొనుక్కునే బజ్జీల్లో చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. ఈ చిన్న టిప్స్ పాటించి మీరు కూడా ట్రై చేసి చూడండి. విలేజ్ స్టైల్లో పచ్చిమిరపకాయ బజ్జీలు క్రిస్పీగా ఇలా రెడీ అయ్యాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.